నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కస్తూర్బా వృద్ధాశ్రమంలో ఎర్రా వీడు జన్మదిన వేడుకలు. ఎర్రా యువసేన సభ్యులచే నిత్యావసర వస్తువుల పంపిణీ. శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి. 234 లక్షల రూపాయలతో నిర్మించిన షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన శాసనసభ్యులు ఆత్రేయుడి వాసు. కడియం గ్రామంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు సమన్వయంతో వ్యక్తిగత బాధ్యతతో విధులు నిర్వహించాలన్న దినేష్ కుమార్. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శుద్ధి చేసిన రక్షిత తాగునీటిని ప్రజలకు అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె దినేష్ కుమార్ ఆదేశించారు. శనివారం కడియం మండలం కడియం గ్రామంలోని సట్టిబలజోపేటలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పర్యటించి పాత మంచినీటి ట్యాంకును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకులను పూర్తి స్థాయిలో శుభ్రం చేసి శుద్ధి చేసిన త్రాగునీటిని ప్రజలకు అందించే విధంగా ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలో ప్రతిభను ప్రదర్శించే క్రీడాకారులకు ఇండోర్ స్టేడియం చక్కని వేదిక కానున్నదని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం స్థానిక 50వ డివిజన్ గాంధీపురం 4 ప్రాంతంలో 234 లక్షల రూపాయలతో నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని, ఆ దిశగా విద్యార్థులకు బ్యాడ్మింటన్ క్రీడ పట్ల తమ ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు నూతనంగా నిర్మించి ప్రారంభించుకుంటున్న ఇండోర్ స్టేడియం చక్కని వేదిక కానుందన్నారు. క్రీడల పట్ల ఆసక్తి గల ప్రతి ఒక్కరూ జిల్లా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో తమ ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చక్కని అవకాశాలు కల్పిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. కరెంట్ 19 mm ఈపీడిఎం రబ్బర్, 40 mm రబ్బర్, 26 mm ప్లాంట్ ఇలాగా కింద నుంచి 6 లీటర్స్ పెట్టుకుని మనం చేసుకోవడం జరిగింది. సో దిస్ మ్యాపుల్ వుడ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ వస్తువు, వెరీ కాస్ట్లీ. వన్, బికాస్ ఇట్ గివ్స్ కుషన్. టూ, ఇట్ ఈస్ వెరీ డ్యూరబుల్. Yeah, it has flexibility, light weight. So, meek bag idea undundadi. Mumbai ki velli main plan ni seichukovali. Manam the costliest wood chustes. Roofing kuda manaki entante last akkada Narayan Guru la badminton court lo one of the major problem entante rain padinappudalla water leakage avuta untundi problem. సో ఎందుకని ఇక్కడ మేము కాన్షియస్ డెసిషన్ ఏం తీసుకున్నామంటే, రూఫింగ్ అంతా వి హావ్ మేడ్ సింగిల్ రూఫ్. సో మొత్తం అంతా ఒకటే షీట్ చేసి మొత్తం జాయింట్స్ ఏం లేకుండా. సో ఇంకా మీకు మనకి ఎప్పటికీ కూడా దీంట్లో లీకేజ్ అనే ప్రాబ్లం రాదు. స్థానిక రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల ప్రాంగణం ప్రెస్ రూమ్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా కాంట్రాక్టర్లు మారిపోతున్నారు. దీని వలన డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలు ప్రస్తావించలేదు. పోలవరం వద్ద కోయిడా ప్రాంతం వరకు సమానంగా ఉండే ప్రవాహం పోలవరం వచ్చే క్రమంలో మధ్యలో 9 TMCల నీళ్లు వృధా అవుతూ మనం నష్టపోతున్నాము. నీటి ప్రవాహాన్ని ఎలా అరికట్టాలి అన్నది ప్రభుత్వ బాధ్యత. సీనయ్య కమిటీ 2 డయాఫ్రామ్ వాల్ కట్టాలని చెప్పారు. పోలవరం రిఫ్ట్ 3 జోన్ భూకంప ప్రాంతంలో ఉంది. డయాఫ్రామ్ వాల్ ఒక చోట 52 మరో చోట 92 మీటర్లు నిర్మించారు. డయాఫ్రామ్ వాల్ ఖచ్చితంగా హార్డ్ రాక్ వరకు పునాది వేయాల్సి ఉంది అని జిఎస్ఐ సూచించారు. అలాగే వాటికి బాధ్యత అప్పటి ఇంజనీర్లు మారిన కాంట్రాక్టర్ల మీద కూడా ఉంది అని పేర్కొన్నారు. జగన్ గారు వచ్చాడు, ఆయన కొంత పంచాడు డయాఫ్రామ్ వాల్, ఆయన పెంచాడు. తర్వాత మరి ఆయన ఏం కట్టాడు ఏం చేయడు. ఒక పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత అనవసరమైన ఖర్చు ఇది ఎవరి మీద పడుతుంది భారం? ప్రజల మీదే కదా. ఈ ప్రజల మీద మనం జగన్ ఋషికొండలో 500 కోట్లతో ఒక భవంతి కట్టాడు. అతను వైజాగ్ రాజీనామా చేసి అక్కడ ఉండడానికి అని మన అందరం విమర్శిస్తున్నాం. ప్రతి ఒళ్ళకి కూడా అది చూడగానే మనకి ఒళ్ళు మండిపోయింది. అవును కదా, నిజమే కదా, ఎంత దారుణంగా కట్టాడు. మరి చంద్రబాబు నాయుడు ఈ పోలవరం ప్రాజెక్టు చూపించడానికి జనాలకి 500 కోట్లు ఖర్చు పెట్టాం బస్సు. దాని ఆ డబ్బుని మనం ఏ రకంగా మనం చూడగలం అంటే ఈ ప్రజానాయకులు అనుకున్నవాడు తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా ఈ రోజున ప్రజల్ని దోచుకుంటున్నాయి. కాంట్రాక్టుల రూపంలో వచ్చిన డబ్బులు దోచుకుంటున్నాయి. ప్రజలకు కావలసిన చిన్ని చిన్ని తాయిలాలు వేసి అవి పబ్బు తడుపుతా ఉన్నాయి. ఇది అత్యంత దారుణమైన విషయం. ఈ దాని మీద నిన్నుకులు అనుకున్న వాళ్ళు నేను చెప్పిన పాయింట్లో ఏది ఖండించినా కానీ నేను రాజకీయాల నుంచే విరమించేస్తాను, ఛాలెంజ్ చేస్తున్నాను. డయాఫ్రామ్ నిర్మాణం కానించి ప్రతిదీ కూడా లోపభిస్తూ కాదని చెప్పగలిగితే ఎవరైనా సరే. ఇప్పుడు అప్పుడున్న లేకపోతే చీఫ్ ఇంజనీరు లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా నేను చెప్పిన పాయింట్లు ఏ పాయింట్ అయినా సరే ఖండించుకోనండి. కాదు హర్ష్ కుమార్ చెప్పిన తప్పు, అతని పరిశీలన ఒక అబద్ధాలు అని చెప్పమనండి. ఆయన ఛాలెంజ్. నేను ఇంకోటి చెప్తా ఉన్నాను, మీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కానీ ముఖ్యమంత్రికి కానీ లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్కి కానీ వీళ్ళందరికీ మేము లెటర్స్ రాస్తాం కాంపెన్సేషన్ అని. అంటే ఎవరైతే వల్ల ఇది జరిగిందో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి డబ్బులు వసూలు చేయాలి ఫస్ట్. ఇది కానీ స్పందించకపోతే డైరెక్ట్ గా ఈ పాయింట్లన్నిటి పెట్టుకుని హైకోర్టులో పిల్లు వేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితి, ఎందుకంటే నాకు ఎంతో మంది ఫోన్ చేసి ఎన్నో విషయాలు చెప్తా ఉన్నారు అక్కడ జరిగిన అన్యాయాలు అక్రమాలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నేను ఛాలెంజెస్ చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా ప్రజలు గమనించాల్సిన విషయం. ఎందువల్లంటే ఫస్ట్లోనే చెప్పారు పోలవరం అవసరం లేదు, ఎగువ డ్యామ్ కడి ఎక్కువ ప్రాజెక్ట్ కట్టాలి. కానీ ఎగువ ప్రాజెక్ట్ కడితే సరిపోతుంది బ్యారేజ్, కానీ డ్యామ్ కట్టాలని చెప్పి ఇది ఒక ఇంటర్నేషనల్ కుట్రది. ఈ పెద్ద పెద్ద కాట్ పెద్ద పెద్ద డ్యాములు కట్టాలి అని ఆ వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఈ రాజకీయ పార్టీలు పంచుకుని కాంట్రాక్టులు పంచుకుని ఇది ఒక ఇంటర్నేషనల్ కుట్ర. వాళ్ళకి డబ్బులు, వాళ్ళకి వడ్డీలు కావాలి, ఇది డబ్బులు కావాలి, మధ్యలో ఎవరికి భారం పడుతుందంటే ప్రజలు. దిస్ ఈస్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ పవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకారం 2 డయాఫ్రామ్లు కట్టాలి. ఎప్పుడు కట్టాలి? ఇప్పుడు అది ఆ ప్రాంతం మనం ఒక ఎర్త్కేక్ జోన్లో ఉందనుకోండి, అప్పుడు 2 డయాఫ్రామ్లు కట్టాలి. ఎందుకు కట్టాలి? ఎర్త్కేక్ జోన్ ఉంది, ఎందుకు కట్టాలి? ఎర్త్కేక్ జోన్ ఉందని మనకు అలా తెలుసు.
1969లో అక్కడ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు 5.7 మనకి ఏమంటారు దాన్ని రిక్టర్ స్కేల్ మీద 5.7 వచ్చింది. తర్వాత 1948లో ఇప్పుడు 4.8 వచ్చింది. దాన్ని మనది ఈ పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఎక్కడ ఏ ఎర్త్ జోన్లో ఉందంట, ఇది రిఫ్ట్ జోన్ 3లో ఉంది. అంటే ఇది రిఫ్ట్ జోన్ 3లో ఉంది కాబట్టి ఎర్త్క్వేక్ జోన్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కంపల్సరీగా 2 డయామీటర్ కట్టాలి. ఒకవేళ ఎర్త్క్వేక్ వచ్చింది అనుకోండి మనం ఏమవుతుంది, ఇప్పుడు 2 డయామీటర్ ఇలా కట్టిన తర్వాత మనకి ఎటు ఈ కుదుపుకి ఏం జరుగుతుంది అంటే ఈ డయాఫ్రామ్ వాళ్ళు పక్కనున్న ఏదైతే మట్టి ఉందో అది కుంచుకుపోయినప్పుడు సింగిల్ డయాఫ్రామ్ వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ సింగిల్ డయాఫ్రామ్ వాళ్ళ నుంచి అటు ఇటు కుంచుకుపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి బ్రీచ్ ఏర్పడడానికి ఛాన్స్ ఉంది ఎరోజన్ వల్ల. ఇప్పుడు 2 డయాఫ్రామ్ వాళ్ళు కట్టామనుకోండి, ఆ 2 డయాఫ్రామ్ వాళ్ళ కుంచుకుపోయినా కానీ ఒకవేళ మట్టి కొంచెం ఇదైనా కానీ కాయడానికి ఆస్కారం, 2 డయాఫ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కాయడానికి ఆస్కారం. ఇప్పుడు అది ఉంటే ఖచ్చితంగా 2 డయాఫ్రామ్ వాళ్ళు కట్టి తీరాల్సిందే, ఇకపోతే మనం ఇప్పుడు మనం కట్టినప్పుడు ఇప్పుడు మనం డయాఫ్రామ్ వాళ్ళు కట్టినప్పుడు ఎలా ఉంటుంది అంటే మన మన కట్టిన చోట ఎలా ఉందంటే ఒక చోట ఒక చోట 90 డిగ్రీలు అంటే ఈ వాళ్ళు కట్టిన ప్రాంతంలో డయాఫ్రామ్ వాళ్ళు 52 నుంచి 93 వరకు ఇలాగ మనకి అంటే సమానంగా లేదు, సమానంగా ఉన్నప్పుడు మనకి 2 డయాఫ్రామ్ వాళ్ళు సరిపోతుంది. సమానంగా ఈ ప్రాంతంలో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా 2 డయాఫ్రామ్ వాళ్ళు మనం కట్టాలి. రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాలనాయుడు పుట్టినరోజు సందర్భంగా ఎర్రా యువసేన ఆధ్వర్యంలో వేడుకలు స్థానిక వీరభద్రపురం కస్తూర్బా వృద్ధుల ఆశ్రమంలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఎర్రా యువసేన సభ్యులు అల్లాటి రాజు, పైడి రాజు, మంచాల సునీల్, కరక ప్రసాద్, గొల్లవెల్లి త్రిమూర్తులు, పోతుల నాగశ్రీనివాస్, మురళి, రాజు, భాస్కర్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 20 మంది వృద్ధులకు బెడ్షీట్లు, కొబ్బరి నూనె, పేస్టులు వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అల్లాటి రాజు మాట్లాడుతూ వృద్ధుల కోరిక మేరకు వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను అందించినట్లు తెలిపారు. హలో ఓకే.
ఈరోజు గౌరవనీ జన ఎర్ర వేణుగోపాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కస్తూరుబాయి అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి ఏమేమి కావాలో బెడ్ షీట్స్ వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఏమేమి కావాలో వాళ్ళు అడిగి అవి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్ర వేణుగోపాలయ్య గారి యువసేన తరఫున మంచాల సునీల్ గారు, బాసర గారు, శ్రీమూర్తులు గారు, పైరాజు గారు, ప్రసాద్ గారు, ఎన్టీఆర్ గారు, మురళి గారు పాల్గొనడం జరిగింది. ఎంతమంది వృద్ధులకు ఇచ్చారు? ఈవేళ వృద్ధులు 13 మంది ఉన్నారన్నారంటే ఆ 13 మందికి ఈవేళ ఏమేమి కావాలో నిత్యావసర వస్తువులు వాళ్ళకు ఉపయోగపడేయి అని ఈవేళ ఎర్ర వేణుగోపాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఆ వృద్ధాశ్రమంలోకి వచ్చి వాళ్ళకి కావలసిన వస్తువులు ఇవ్వడం జరిగింది. మీ పేరు? మా పేరు అలాట్రా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కస్తూర్బా వృద్ధాశ్రమంలో ఎర్రా వేణు జన్మదిన వేడుకలు, ఎర్రా యువసేన సభ్యులచే నిత్యావసర వస్తువుల పంపిణీ. శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి. 234 లక్షల రూపాయలతో నిర్మించిన షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం ను ప్రారంభించిన శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు. కడియం గ్రామంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు సమన్వయంతో వ్యక్తిగత బాధ్యతతో విధులు నిర్వహించాలన్న దినేష్ కుమార్. ఇవి ఇప్పటివరకు నా బ్రిషన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.